దుర్గా దుర్గా వచ్చావా అత్తయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా కాఫీ ఇస్తాను. వద్దే, నీళ్లు కూడా తాగేటట్టు లేదు. ఏమైంది అత్తయ్య, ఎప్పుడు లేని ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పేసరికి నేను ఫంక్షన్కి వెళ్ళడం కూడా మానేశా. అయినా నువ్వు రమ్మంటే నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా. నా ఇంటికి వస్తే ఏం మాట్లాడుకుంటామే, నా బాధ చెప్పలేను, దిగమింగలేను. ఏం జరిగింది అత్తయ్య, అంత కష్టమే వచ్చింది? ఇట్లా కూసో చెప్తా. ఎట్లా చెప్పాలే నీకు, ముందు నువ్వు వెనక గొయ్యి, నా ఇంట్లో నేనే పరాయిదాన్ని అయిపోయినా, అందుకే నా కష్టం నీకు చెప్పుకుందామని ఈడికొచ్చిన. అరే ఏంటత్తయ్య అంత బాధ, నాతో చెప్పు. గా సీత కన్ను నా బిడ్డ మీద పడ్డదే దుర్గా, నాకు తెలియకుండానే నా ఇంట్లో మంట పెట్టింది. ఏమంటున్నావు అత్తయ్య? అనేందుకు ఇంకేమున్నది, అంతా అయిపోయినది, అంతా అయిపోయినది. నన్నేం చేయలేక నా బిడ్డనడ్డం పెట్టుకుని నన్ను ఆట పట్టించాలని చూస్తాంది. నువ్వు ఆ రోజే చెప్పినవే మన సిరిగా లక్ష్మణ్ గారితో తిరుగుతాందని. పోనీలే, ఈడు మీదున్న పిల్ల కదా, కొద్ది దినాలైతే తెలుసుకుంటుందిలే అనుకున్నా, కానీ ఇప్పుడు గదే నా కొంప ముంచినదే దుర్గా. ఇప్పుడుగా లక్ష్మణ్ గాడు లేకపోతే అది బతకనంటాంది, ఏం చెయ్యాలా? మన సిరి అంత మాటందా అత్తయ్య? అయినా గవన్నీ దాని మాటలు కాదే, గా సీత మాటలు. నా మీద కత్తి కట్టి ఆ లక్ష్మణ్ గాడిని నా మీద కుసిగొల్పింది. ఆ లక్ష్మణ్ గాడు నా పోరిని మాయ చేసిండే, మాయ చేసిండు. అత్తయ్య నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. బాధపడకుండా ఎట్లుంటనే, నేను దాని ఇంటికి పోయి నా బిడ్డని మీ ఇంటి కోడలుగా చేసుకోమని, గా రాజేశ్వరి కాళ్ళు పట్టుకోవాలని గా సీత ఈ ప్లానింగ్ చేసింది. మన సిరి కూడా గాడ్నే పెళ్లి చేసుకోవాలని మొండి పట్టుబట్టింది. దానికి మీ మామ కూడా సపోర్టింగ్ చేస్తుండు, సపోర్టింగ్. నేను ఎట్లా చావాలి, ఎట్లా చావాలి? అత్తయ్య ఇంత చిన్న విషయానికా ఓ బాధపడిపోతున్నావు, నిన్ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఏందే నువ్వు చెప్పేది, ఇది అదృష్టం ఏంది? నువ్వేం ఆలోచించకుండా ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి నయానో భయానో ఈ పెళ్లి కొప్పించు. నీదేమోయిందే, నువ్వు మస్తుగా చెప్తావు, నీ ఇంటి పొలం కాదు. అది కాదత్తయ్య, నేను చెప్పేది విను. ఏందే వినేది, నువ్వేదో నా మేనగోడలివి, నా గుణం ఎరిగిందానివి, మంచి ముచ్చట చెప్తావని గీడి దానికి వస్తే నన్ను పోయి దాని కాళ్ళు పట్టుకోమంటే. ఇవాళ కాళ్ళు పట్టుకుంటేనే రేపు ఆ రాజేశ్వరి జుట్టు పట్టుకునే అవకాశం వస్తుంది అత్తయ్య. ఏంది గట్ల మాట్లాడతావు, గా సీత నీ గుడుక మందు పెట్టి మాయ చేసిందా ఏంది? మీరంతా ఒకటే పోతుండ్రు. అత్తయ్య నువ్వు తెలివైన దానివి, ఆలోచించడం మానేసి ఎందుకింత బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మన సిరిని ఆ బండోడు భరతగాడికి ఇస్తున్నావా ఏంటి? చల్తీ కాదు కదా, మరెందుకు అలా ఇదైపోతున్నావు? మన సిరి చేసుకోబోయేది ఆ లక్ష్మణ్ణి కాబట్టి సిరి జీవితం బాగుంటుంది అత్తయ్య. ఏందే బాగుండేది, గా ఇంట్లో గా సీతున్నది, నా బిడ్డ జిందకి ఎట్లా బాగుంటది? అది అస్సలు కుదరదు. సీత సీత సీత, అదేమన్నా పైనుండి ఊడిపడిందా? నీ ముందు అదెంత, దాని బతికెంత? గట్ల కాదే, నేను చెప్పేది వినత్తయ్య. ఆ లక్ష్మణ్ గాడు పెద్ద చదువు చదివాడు, యోగ్యుడు, రేపో మాపో వాడికి పెద్ద ఉద్యోగం వస్తుంది. భవిష్యత్తులో ప్రయోజకుడయ్యేది వాడొక్కడే. అటువంటి వాడికి కళ్ళు మూసుకొని మన సిరినిచ్చి పెళ్లి చేయొచ్చు. ఎవడికిచ్చినా నా బిడ్డ గాయంతోనే కదా సంసారం చేయాలా. నీకలా నచ్చకపోతే పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టిద్దాం, అదెంత పని? అయ్యో దేవుడా, గది జరిగే పని కాదే, నాకు తెలియదా ఏంది. ఒక పని చేద్దాం అత్తయ్య, పెళ్లి తర్వాత ఆ లక్ష్మణ్ గాడు సిరితో పాటు వచ్చి మనింట్లోనే ఉండాలని కండిషన్ పెట్టు. సిరిని ప్రేమించాడు కాబట్టి చచ్చినట్టు వస్తాడు, అప్పుడు ఆ సీత బాధ, ఆ ఇంటి బాధ ఏది ఉండదు. ఏమంటావు? అప్పుడు పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. అందుకే మన సిరిని ఆ ఇంటి కోడలుగా పంపించడమే కరెక్ట్. ఏందే నేనుగా రాజేశ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటావు? పెత్తనమ్మన సిరి చేతిలోకి రావాలంటే
ఆ ఇల్లు నీ గుప్పెట్లో ఉండాలంటే ఇప్పుడు తల వంచక తప్పదు. గంతి అంటావా? అంతేకాదు, అసలు విషయం చెప్తాను విను. ఆ సీతకు పిల్లలు లేరు. కొడ్రాలు అనే నింద మోస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు మన సిరికి లక్ష్మణ్తో పెళ్ళై ఒక బిడ్డకి తల్లై ఆ ఇంటికి వారసుణ్ణిస్తే సిరిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు, దేవతలా పూజిస్తారు. అప్పుడు మన సిరి కావాలంటే కో అంటే కోటి. ఈయన నీకి మస్తు మంచికున్నదే. సిరికి పెళ్ళైతే ఇంకా బాగుంటుందత్తయ్యా. సిరి బిడ్డకు తల్లైన మరుక్షణం సీత విలువ పడిపోతుంది. దాన్ని పురుగులాగా చూస్తారు. అప్పుడు మన సిరిదే రాజ్యం. అప్పుడు నీ ప్రతీకారాన్ని సులువుగా తీర్చుకోవచ్చు. అర్థమైందా? మస్తుగా సమజైనది. గా రాజేశ్వరి కాడికి పోతా, మాట్లాడతా, నా బిడ్డనిగా ఇంటి కోడల్ని చేస్తా. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదినమ్మకి శైలు విషయం చెప్పేయాలి. ఎక్కడుంది వదినమ్మ? వదినమ్మ? ఏంటి లక్ష్మణ్? ఏం లేదు, రాత్రి నీకు తలనొప్పిగా ఉందని నాని చెప్పాడు. తగ్గిందా? ఆ తగ్గింది. ఆ కాఫీ తాగుతావా? ఆ వద్దొద్దు, నీకు విషయం చెప్పాలి. అది వదినమ్మ, నేను ముందు ఫోన్ మాట్లాడు. పర్లేదు వదినమ్మ, నిజానికి నేను నీ దగ్గరికి. లక్ష్మణ్ ముందు ఫోన్ మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటానుగా. ఒక్క నిమిషం. అమ్మయ్యా, సిరి టైంకి ఫోన్ చేసి నాకు టెన్షన్ తగ్గించింది. లేకపోతే ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పుండేదాన్నో. శైలు. ఏంటి బాబు ఫోన్ తీయవు? ఏంటి తీసేది, నీకన్నిటికీ తొందర ఎక్కువే. అరే నేనేం చేశాను? ఇప్పుడే మా వదినమ్మకి మన విషయం చెప్పడానికి మంచి అవకాశం దొరికింది. మన టాపిక్ స్టార్ట్ చేస్తుంటే కరెక్ట్ టైంకి నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేసావు. ఓహో, నువ్వు మీ వదినమ్మకి మన విషయం చెప్పడానికి నా ఫోనే అడ్డొచ్చిందా? సరిపోయింది. నిజం శైలు, నువ్వెప్పుడు చెప్పాలనే ట్రై చేస్తూ ఉంటావు. ఈలోపు పుణ్యకాలం కాస్త అయిపోతుందిలే. ప్రామిస్ శైలు, మంచి ఛాన్స్ వచ్చింది. ఆ విషయం పక్కన పెట్టు కానీ అర్జెంటుగా మన స్పాట్కొచ్చి. ఇప్పుడా? అవును ఇప్పుడే. వదినమ్మతో మనం విషయం మాట్లాడాలి శైలు, మళ్ళీ టైం దొరకదు. ఓ మాట్లాడవలే మీ వదినతో, తర్వాత మాట్లాడొచ్చు. ముందు అర్జెంటుగా వచ్చే. అర్జెంటా? చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. ఫోన్లో చెప్పచ్చు కదా. నాకు పీకల దగ్గర కోపం ఉంది, ఫోన్లు చెప్పే చిన్న విషయం కాదు. అర్జెంటుగా వచ్చేయి. అమ్మా సిరి, నువ్వేం దిగులు పడకు, నేను వెళ్తున్నాను. మీ అత్తయ్యతో మాట్లాడి కాళ్ళ వేళ్ళ పడైనా మీ పెళ్లి కొప్పిస్తాను, సరేనా? ఏంది నానా ఇది, 15 ఏండ్లు దాటింది నానా నువ్వు ఆ ఇంట్లో కాలు పెట్టి. ఇన్నేండ్లకు నా బిడ్డని నీ కోడల్ని చేసుకో అని అడగనీకి పోతున్నావు. అమ్మ నీ పక్కన లేకుంటే ఎట్లా నానా? ఏం చేయనమ్మా, ఎంతగానో చెప్పి చూశాను, వినలేదు. వినే మనిషి కూడా కాదు మీ అమ్మ, ఇంకేం చేయగలను? దాన్ని మార్చలేను, నీ కన్నీళ్ళు చూడలేను. అందుకే మంచో చెడో నేనే వెళ్తానమ్మా. కానీ అమ్మ అడికొచ్చి అమ్మ నోటితో అత్తయ్యని అడగకపోతే అత్తయ్య ఒప్పుకుంటుందా నాన్న? అంతా నా కర్మ అమ్మా. 100 ఏళ్ల కయ్యమైనా వియ్యంతో చెరిగిపోతుంది అంటారు, కాని మీ అమ్మ ఈ పగను పెంచుతుందే తప్ప తుంచేలా లేదు. ఏం చేస్తే మీ అమ్మ మారుతుందో అర్థం కావట్లేదు. తన్నేగారికి దండం పెట్టే కన్నా ఆకలి తీర్చే ఆవు కాళ్ళు పట్టుకుంటే పుణ్యమేనమ్మా. అందుకే మీ అమ్మను బ్రతిమాలేకన్నా మా అక్క కాళ్ళు పట్టుకుంటాను, కనికరిస్తుంది. అంతేకాని మీ అమ్మ మాత్రం చెల్లించదు. మరెట్లా నాన్నా,
మీ అత్తయ్య దగ్గరికి మీ అమ్మ లేకుండా వెళ్లడమే శ్రేయస్కరం. వస్తానమ్మా.